చివరి అస్త్రాలు చివరి ప్రయోగాలు ఇప్పుడు మొదలైపోయినాయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరొకసారి కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది అని ఒక ప్రచారం, అదే నేపథ్యంలో తాజాగా ఆయన షాదీ తోఫాని, వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇటువంటి పథకాలను, అంటే వాస్తవానికి ఇంతకు ముందే దీనికి సంబంధించి జీవో జారీ అయినా ఇప్పుడు మొదలు పెట్టడం, ఒకప్పుడు పసుపు కుంకుమ పేరుతో లాస్ట్ మినిట్లో ఎలా అయితే ఒక పథకాన్ని తీసుకొచ్చారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి పథకాలు లేదంటే చివరి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మళ్ళీ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం అసలు ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్యన బాగా ఈ చర్చ నడుస్తుంది, కనీసం ముగ్గురుకో నలుగురికి అవకాశం ఇస్తారు అనేది పేర్లు కూడా వినిపిస్తున్నాయి అనుకోండి, అంత అసలు ఆ పాజిబిలిటీ ఉంటుంది? ఇప్పటికే 2 సార్లు అయిపోయింది కదా, 90% ఉండదు. ఉండదు. జస్ట్ ఆయన ఎందు ఏంటంటే మన మంత్రుల్ని గదమాయించారు కదా, మీరందరు నిద్రపోతున్నారా అని, కాబట్టి మంత్రివర్గంలో అవి దానికి అనుగుణంగా వీళ్ళు రైజ్ చేశారు టీడీపీ బ్యాచ్ కావాలని చెప్పేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి అంతగా తిట్టమని చెప్పి ప్రోత్సహిస్తున్నాడని చెప్పడం కోసం. దాని చుట్టూ నడుస్తోంది, మంత్రులు మార్చేస్తా అంటే చెప్పుకొచ్చేటప్పుడు వాళ్ళు నాని వీళ్ళందరూ చేయలేదా, ఏ నాని కూడా నాని, అంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కొంచెం యాక్టివ్నెస్ అయితే తగ్గింది మంత్రుల్లో, ఇంతకు ముందులా కాదు. అంటే మరి మంత్రులు సైలెంట్ అవుతున్నారో, సైలెంట్ అయ్యే మంత్రులు కేబినెట్లోకి, సైలెంట్గా ఉండే మంత్రులు కేబినెట్లోకి వెళ్ళారు, ఆ నేపథ్యంలో ఆలోచిస్తే మార్పులే ఉండవంటారా? బేసిక్గా చెప్పండి, 2014 నుంచి 2022 అవును, ఎవడన్నా ఒక్క మంత్రి తన శాఖ గురించి మాట్లాడిన వాళ్ళ పేరు ఒకటి చెప్పండి. అంటే శాఖల గురించి మాట్లాడకపోయినా ప్రభుత్వం తరపున ఇనిషియేటివ్ గా తీసుకుని మాట్లాడేవారు. ఇప్పుడు పేర్నేని గారు మాట్లాడలేదా? రాజకీయం ఇప్పుడు ఒక అనిల్ కుమార్ యాదవ్ గాని, పేరు నానిగారు గాని, కొడాల నానిగారు గాని, వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, మంత్రి మాజీలు అయిపోయిన తర్వాత ఎలా ఉన్నారు అని గమనిస్తే కనిపించట్లేదు తేడా. క్రియాశీలత అంటున్నా, క్రియాశీలత అనేటువంటిది తమ మంత్రి పదవుల్లో చేస్తే క్రియాశీలత, రాజకీయంగా చేస్తే ఏంటి ఉపయోగం? రాజకీయ ప్రయోజనాల కోసం చేయడమే. ఇప్పుడు రాజకీయ ప్రయోజనం అయిపోయింది, వాళ్ళని పెట్టిన పర్పస్ అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు కొత్త వాళ్ళకి అట్లా తిట్టడం రాదు, అది సమస్య. ఇప్పుడు విడుదల రజనీ రోజా వీళ్ళిద్దరూ మహిళా మంత్రులు, తిట్టగలుగుతున్నారా? ఇంకా వాళ్ళు మంత్రులుగా కానప్పుడే రోజా గారు చాలా ఫైర్ గా ఉండేవారు, మరి మంత్రి అయిన తర్వాత ఎందుకు డల్ అయిపోయారు? సరే, పక్కన ఎలా ఉంటది అంటే మంత్రి వర్గాల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడే ఎందుకు ముఖ్యమంత్రి ఇదివరకు జగన్ మాట్లాడిన తీరు, జగన్ వ్యవహార శైలికి ఎంత తేడా ఉంది? ఇదివరకు పాదయాత్రలు అందరి నాయకులు కలిసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమందిని కలవగలుగుతున్నారు? ఇప్పుడు పార్టీ యాక్టివిటీ అంతా చూసుకోగలిగారు, ఇప్పుడు పార్టీని ఎవడు పట్టించుకుంటున్నాడు? అసలు అధికారం అనేటువంటిది ఒక మబ్బు చుట్టూ కమ్ముతుంది, ఆ కమ్మిన మబ్బుల్లో నుంచి వీళ్ళు బయటపడేటప్పటికి ఒకటి గవర్నమెంట్ అన్నా పోద్ది, లేదంటే కనుక వీళ్ళు నేర్చుకునటం అనేది అన్నా వస్తుంది. అంటే పుణ్యకాలం పూర్తయిపోద్ది, ఫస్ట్ నిన్నటిదాకా ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి వినత పత్రం ఇయ్యి, ఆ కలెక్టర్ గారికి వింత పత్రం ఇయ్యి, ఈ చీఫ్ సెక్రటరీకి వింత పత్రం ఇయ్యి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వింత పత్రం ఇయ్యి అనే స్టేజ్ నుంచి ఈ ట్రై ఐడి వచ్చి కూర్చో అని అడిగే దశకు వచ్చినప్పుడు, లేదా వాళ్ళే వచ్చి నమస్తే సార్ అంటాం, గుడ్ మార్నింగ్ సార్ అంటాం, ఒక ఐఏఎస్ వచ్చి ఒక ఐపీఎస్ వచ్చి సెల్యూట్లు కొడతా ఉంటుంటే వీళ్ళకేంటి ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇక అందులో వచ్చి కూరుకుపోతారు. వాళ్ళు ఏమనలేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటారు అధికారి నిద్రపోతున్నాడా అది ఇదని, అధికారంలోకి వచ్చాక వాళ్ళు చెప్పింది అని వెంటనే కూర్చుంటారు, చుట్టూ ఒక చట్టం వచ్చేస్తుంది. చంద్రబాబు గారు పవర్లో లేకముందు అసలు మీ కార్యకర్తలందరినీ నేను చూసుకుంటానంటారు, పవర్లోకి వచ్చి 14 నుంచి 19 దాకా ఏమైంది, ఏమైనా చేయగలుగుతున్నారా? వీళ్ళైనా అంతే, కాకపోతే ఏంటంటే పథకాలు ఇవి కంటిన్యూ చేసుకుంటారు, పథకాల దాంట్లో విషయంలో అధికారులు కూడా ఏమి అడ్డుపడరు, మిగతా వ్యవహారాలు ఏమీ జరగనియరు, జరగదు, తెలియదు ముందు, అసలు వాళ్ళ నోటీసుకు కూడా పోదు, చుట్టూ తడ్డాలు వస్తూనే ఉంటుంటాయి అంతే. వీళ్ళు కూడా ఏం చూసుకుంటారు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలే జైలుకి పోయారు, తెలుగుదేశం కేసులు పెడితే, అధికార పక్షంలోకి వచ్చే సిబిఐ కేసు పెడితే వీళ్ళే జైలుకి పోతున్నారు సోషల్ మీడియా, అప్పుడు తెలుగుదేశాన్ని తిట్టేందుకు జైలుకి వెళ్ళింది వీళ్ళే, ఇప్పుడు జ్యుడిషియరీని తిట్టేందుకు వీళ్ళు వెళ్ళింది జైలుకి. అదే ముఖ్యమంత్రిని అమరాభూతులు తిట్టినటువంటి వాళ్ళని కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కించలేకపోయారు. అంటే ఏంటది బేసిక్గా, వీళ్ళకి పాలనపరమైనటువంటి అనుభవం లేదు, లేదా వ్యవస్థల మీద కమాండ్ లేదు. అప్పుడు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ నడుస్తుంటే ఏ మంత్రికి ధైర్యం వస్తుంది తిడ్డానికి? ఎవరికి ధైర్యం ఉంది తిడ్డానికి? తిడితే ఎందుకు వచ్చిన పెంట?
ఇంకొక ట్రిప్ జగన్ గెలిస్తే వీళ్ళందరూ రెచ్చిపోతారు. జగన్ ఇప్పుడు ఏంటి తెలుగుదేశం ఇంకేముంది అయిపోతున్నాడు అనే ఫీలింగ్ వీళ్ళకుంది. కాబట్టి మనం ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు చివరిలో ఉన్నాం మనం, మనం ఏదన్నా ప్రతిపక్షంతో గొడవకు పోయాం అనుకోండి, రేపు గవర్నమెంట్ పడిపోతే మనల్ని టార్గెట్ చేస్తారేమో తెలుగుదేశం. వాళ్ళు ఎట్టగా చెప్తున్నారు కదా, అంటే విడిగా అంత టార్గెట్ చేయలేదు. టీడీపీ కేంద్ర సార్ వచ్చినప్పుడు ఇంత టార్గెట్లు ఏం చేయలేదు కదా. చెవిరెడ్డి అట్లాంటి వాళ్ళే కొంతమందిని పట్టుకుంది, అందరినీ చేయలేదు కదా. ఇప్పుడు ఏమన్నారు, లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారు, చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ? ఈవెన్ వీళ్ళు చెప్పినా కూడా అధికారి ఎందుకు, ఇంకా 18 నెలలే ఉంది, మీరు 2 రోజులు వస్తారు మాకు తెలియదని. ఒకేసారి నేను చూస్తా అంటాడు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు చెప్పిన మాట ఏంటో అంటే అధికారులు కూడా వాళ్ళ జాగ్రత్తలో ఉంటారు. ఇవన్నీ ఎప్పుడైతే జరిగింది అదే చంద్రబాబు కోరుకునేది, లోకేష్ కోరుకుంది భయపెట్టడం. ఆ భయంతో వణుకుతున్నారు వీళ్ళు. అంటే ప్రతిపక్షంలో కూడా శాసిస్తున్నారా వ్యవస్థలు? అంతే కదా, శక్తి ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, ఇదే నినగాక మొన్న వచ్చింది. అదే కాబట్టి అలా శాసించే అనుభవం వీళ్ళకి లేదు. లేదు అంటే శాసించడం కాదు, వీళ్ళు మళ్ళీ గెలుస్తారా లేదా అనేటువంటి భయాన్ని కల్పించినప్పుడు మనం గెలుస్తామనే ధైర్యం ఉంటే కనుక ఏందర నువ్వు బీకేదని అడుగుతారు. పెద్దిరెడ్డిని ఎవడన్నా ఏమన్నా అనుమానండి, పెద్దిరెడ్డికి ఆ ధైర్యం ఉంది, వీళ్ళు కాకపోతే ఇంకోటి వచ్చినా కూడా తను ఎవడో ఏం బీకలేడని. కాబట్టి అతను ఏమైనా వండిగా మాట్లాడతాడు. రోజాకి వణుకుంది, రజనీకి వణుకుంది, ఏ మంత్రికి వణుకులేదు, నారాయణ స్వామి దగ్గర నుంచి ఎవరికి లేదు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? మనం ఇప్పుడు సమయంగా పోతే బోలా, రేపు పొద్దున మన జోలికి రాకుండా ఉంటారు. ఇంకా ఇంకో రకంగా నా దృష్టిలో అయితే వీళ్ళు బయట టీడీపీ వాళ్ళతో టచ్లో ఉంటూనే ఉండుంటారు. అంటే పోనీ ఇటువంటి కారణాలైనా, టీడీపీ టచ్లో ఇటువంటి కారణాలతోనైనా ఈ చివరి ఏడాదిలో తన బలాన్ని నిలుపుకోవడానికి పెంచుకోవడానికి క్యాబినెట్ విస్తరణ అనేది చేస్తే సహాయపడదా? ముగ్గురుకు అవకాశం ఇస్తే మళ్ళీ ఇప్పుడు బేసిక్ గా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్ అంటే అగ్రెసివ్ గా పనిచేసే వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు చివరి నిమిషంలో వాళ్ళని తక్కువగా తీసుకోవడమే బెటర్. ఇప్పుడు చివరి టైంలో నాకు తెలిసి పైకి మాటల ప్రచారం నడుస్తున్నది, కానీ ఉన్నోళ్ళని చేయమని ఆయన కావాలనే పక్కన పెట్టాడు. ఎందుకంటే ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి గెలిచిన తర్వాత కంట్రోల్ చేయడానికి వాళ్ళు కావాలి. ఈ టైంలో బూతులు మాట్లాడితే జనంలో పార్టీ నెగిటివ్ వెళ్ళిపోద్ది, ప్రభుత్వం నెగిటివ్ వెళ్ళిపోద్ది. ఇవన్న కొడాలి నాని తిడితే ఎవరైనా పాజిటివ్ అన్నారు, ఈవెన్ వైసీపీ వాడు ఎవడో సమర్థించలేకపోయాడు. ఇదివరకు అలా సోషల్ మీడియా, ఇప్పుడు కూడా సోషల్ మీడియా ఊరికి ఆయన బయటకు కట్ చేసి వేస్తున్నారు తప్పించి. నువ్వు సుభాష్ అన్నా సూపర్ అన్నా అని ఎవడన్నా అంటున్నాడా? ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు పొగడతలేదు, వెనకేసి రావట్లేదు. అది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి అంటే ఒక వెక్సేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు కనుక అట్ట బూతులు పెడుతున్నారు అనుకోండి, వీళ్ళ మీద వెక్సేషన్ వస్తుంది. అంటే మొదట్లో వెనకేసుకొచ్చారు కొడాలి నాని గారు, అప్పుడు రథం దగ్గరైనప్పుడు ఆయన ఏముంది ఇంకోటి పెడతా అన్నప్పుడు అప్పుడు చేస్తారు, మొదటి 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పుడు సపోర్ట్ చేశారు, అందరూ వచ్చి తప్పే ఉంది అని తప్పేమన్నారు అని. కానీ తర్వాత చేయడం మానేశారు. అంటే హిందువుల దాని మీద ఏదైనా మాట్లాడతారండి, ఇతర మతాల దాంట్లో అట్లా ఉండరు. ఇప్పుడు మళ్ళీ కర్నూలుతో టిప్పు సుల్తాన్ ఇష్యూలోను అక్కడ మంత్రులు ఏం మాట్లాడారు రివర్స్లో, అట్లాగే ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లోనైనా సరే హిందువులను ఎవడైనా తిడతంటే చక్కగా భుజాన్ని వేసుకుంటారు. ఈవెన్ హిందువులు కూడా మళ్ళీ మనమే తిట్టుకుంటాం, మిగతా మతాల జోలికి వెళ్తే కాళ్ళు ఎరగొడతారు వాళ్ళు. అది కామన్ సెన్స్ అనమాట, అది వీళ్ళకి తెలుసు. అందుకనే ఆ ఇష్యూస్ జోలికి ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని ఇలాంటి వాళ్ళైనా హిందువులను తిడతారు, కానీ వేరే మతాల జోలికి వెళ్ళమనండి. హిందువుని ఈ దేవుడు విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతారు, తలకాయ పోతే తలకాయ పెడతాం, రథం పోతే రథం పెడతాం, ఏంటి అంటే మూసుకు కూర్చున్నారు హిందువులు. ఎందుకంటే మనకి మనం ఎంతసేపటికి ఏంటంటే పక్కింటోడి దగ్గర నుంచి లౌడ్ స్పీకర్ సౌండ్ వస్తుంది, వెనకింటోడు ఏం మాట్లాడుతున్నాడు ఇవే ఉంటాయి తప్పించి, ఇక్కడ మతపరమైనంగా నీ మతాన్ని అవమానిస్తున్నారు అని ఇట్టండి ఫీలింగ్ ఏముండదు. ఓ గుడిలో విగ్రహం ఉంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తాం, లేకపోతే ఏం చేస్తాం? ఇంతకుముందు ఇంత వచ్చిన రాజులు మనల్ని నరికారు, లేకపోతే మన వాళ్ళని అమ్మాయిలను ఎత్తుకుపోయారు, లేకపోతే మన గుళ్ళు గోల కొట్టాళ్ళు వేరేది కట్టుకున్నారంటే మన ఆసక్తే మనలో పౌరుషం ఉండదు కాబట్టినే. ఆ పౌరుషం లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు హిందువుని అనగానే ఆయన నువ్వు కమ్మన్నావు, కాపన్నావు, రెడ్డి అన్నావు, బలిజన్నావు, ఇట్ట కులాలు ఎత్తుతాం, లేకపోతే ఈ మాటలు అంటావు అని. అదే వేరే మతం అయితే కనుక అలలో బోల్డ్ వర్గాలు ఉంటాయి, సున్నీలు లేరు, షియాలు లేరా, అహ్మదీలు లేరా, ఇట్లాగా. కానీ వాళ్ళు మాత్రం మేమంతా ముస్లిం అంటారు. ఇక్కడ మేము వచ్చేటోడి కమ్మ, కాపు, రెడ్డి, యాదవ, కమ్మరి, ఇట్లాగ కులాల పేరు అంటాడు. కాబట్టి హిందువుల విషయంలో ఒక రకంగా ఉంటది, వీళ్ళు మాట్లాడేటప్పుడు అయినా ఇంకో రకంగానే ఉంటది అన్నమాట. అంటే పథకాలు ఇప్పుడు రేపు 1వ తేదీ నుంచి ఈ కొత్తగా మళ్ళీ, అంటే ఈ కొత్త పథకాలు అనడానికి ఏం లేదు, ఇంత ముందు చెప్పినాయి కాకపోతే ఆపేశారు. ఈ షాదీ తోఫా, వైఎస్ఆర్ పెళ్లి కానుక, కళ్యాణం, అంటే ఇవి మొన్న గడప గడపకు కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి ఇమీడియట్గా ఇవి స్టార్ట్ చేయాల్సి వచ్చిందా,
లేదు అంటే ఇంకా ఎన్నికల చివరి టైంలో ఏదో ఒక అస్త్రాలు ప్రయోగించాలి కాబట్టి ఈ పథకాలను తెర మీద తీసుకొచ్చారు. అసలు ఎవరు అడిగింది ఏం లేదు, ఇది అడిగినట్టు కూడా, లేకపోతే కనీసం జ్యోతినాడు అని రాసేవాళ్ళు కదా ఈ రెండు అడిగారని, ఎవడు అడిగింది ఏం లేదు ఇవి, అసలు ఇవి చెప్పారన్నది కూడా గుర్తులేదు జనాలకి. అది వాస్తవంగా కేసీఆర్కి ఆ క్రెడిట్ వెళ్తుంది. క్రిందటిసారి 2014 గెలిచా కేసీఆర్ ఇచ్చాడు అక్కడ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. అవి తర్వాత చివరిలో ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు కూడా ప్రపోజ్ చేశారు, కొంతమందికి ఏదో ఇచ్చినట్టున్నారు చివరిలో లాస్ట్ ఇయర్ లాస్ట్ 6 మంత్స్లో. ఆ తర్వాత మిగతా వాళ్ళకి పెండింగ్ పెట్టి వెళ్ళారు. అది కేసీఆర్ పథకం. ఇక అది వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాల. వీళ్ళకి ఏంటంటే ఆ తర్వాత అది కంటిన్యూ చేస్తే చంద్రబాబు పేరు వెళ్తుంది అనుకున్నప్పుడు అమరావతి అయినా ఆపుతారు, అన్న క్యాంటీన్ అయినా ఆపుతారు, ఇదైనా ఆపుతారు. అదే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు ఎందుకు పెట్టుకొచ్చారు వాళ్ళకి, అది వీళ్ళ పాలసీ. దాంట్లో వచ్చిన ఈ రెండు కూడా అందుకనే 3.5 ఏళ్ళు ఆపింది. ఇంకోటి డబ్బులు కావాలి కదా గోల్డ్ పెళ్లి రోజుకి. ఇప్పుడు 5 కోట్ల జనాభా ఉన్నారు, 1.65 కోట్లు పబ్లిక్. ఇందులో గవర్నమెంట్ ఇచ్చింది ఎంతమంది, 1.52 కోట్లు వైట్ రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళందరూ అర్హులేగా. ఏది ఉన్నది 1,65,000 కుటుంబాల్లో 1,52,000 కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేసారు. 1,52,000 కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు ఇస్తే ఇంక వాళ్ళందరూ అర్హులు అవుతారుగా. ఇప్పుడు అందరిలో కనీసం 1,52,000,000 అంటే వాళ్ళల్లో 10 లక్షలకి అయితే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంటాయిగా ఏడాదికి. 10 లక్షల మందికి ఇస్తా పోతే ఏమైద్ది అంటే అందుకే రోజులు భయపడ్డారు, అందుకే ఆగారు. ఇదేంటంటే మిగతా అన్నీ స్టార్టింగ్ నుంచి చేసుకొచ్చారు. ఇది ఓ రకంగా నజరాన అంటే ఎలక్షన్స్ కట్నం, అదే ప్రభుత్వం ఇచ్చే కట్నం, ఎలక్షన్స్ కట్నం అన్నమాట. ఎన్నికలకు ముందు అంటే ఆయన ఇంత ముందు పసుపు కుంకుమ పథకం ఎలా తీసుకొచ్చారు, అది దీనికి సంబంధం లేదు. పసుపు కుంకుమ ఎందుకు తెచ్చారు, రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తారు డ్వాక్రా మహిళలకి, నగలు తాకట్టు పెట్టినా కూడా విడిపిస్తానని చెప్పారు. అది చేయలే. దాంతో పాటుగా 0% వడ్డీ రుణాలు ఇవ్వాలి, అది ఇవ్వాల. అట్లాగే సబ్సిడీ ఇస్తారు, ఇన్పుట్ సబ్సిడీ టైప్లో. అంటే రైతులకి అయితే ఇన్పుట్ సబ్సిడీ అంటారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఏడాదికి ఇన్ని రకాల ఒక ప్రత్యేక ఇన్సెంటివ్ అనేది ఇచ్చేవాళ్ళను, అంటే సరిగ్గా కట్టేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు, అది ఇవ్వాల 3 ఏళ్ళు. వాస్తవంగా ఇప్పుడు ఒక్కొక్క మహిళకి వచ్చేటప్పటికి ఏడాదికి 25,000 వస్తుంది, అంటే రుణమాఫీతో కలిపి ఉంటే కనుక. అది లేకపోయినా ఈ డబ్బులు వస్తున్నాయి, ఇది ప్రోత్సాహకము, పావుల వడ్డీ రుణాలు, ఇట్లాంటి డబ్బులు. అంటే ముందు కట్టేస్తా తర్వాత వేస్తారన్నమాట. అవి చేయలే 5 ఏళ్ళు కూడా. ఆ చివరిలో చేశారు, ఇది ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి అనగా కొంతమందికి 2 సార్లు డబ్బులు ఇచ్చారు, కొంతమందికి 1 సార్ డబ్బులు ఇచ్చారు లాస్ట్ 6 మంత్స్లో. అది కూడా 10,000, అంతకు మించి ఇవ్వాలి. ఆ 10,000 రూపాయలు అనేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎంత పిన్ పాయింటెడ్గా ఉంటారంటే, మొన్న నేను బ్యాంకులో అక్కడ చూస్తే ఒక బ్యాంకు మేనేజర్ దగ్గర ఒక మా కాగితం దీన్ని లెక్క తెలియాలని నాకు అర్థం కావట్లేదు అని కూర్చుంది ఒక ఆవిడ వచ్చింది. ఆ తర్వాత ఇంకో 3 మహిళలు అట్లాగే వచ్చారు. వచ్చిన తర్వాత సరే నేను బ్యాంకులు నాకేదో పని ఇబ్బంది ఉండి కూర్చున్నా. సో ఉదయం 11:00 చెప్తే వాళ్ళు భోజనం కూడా బాక్స్ తెచ్చుకుని అక్కడే కూర్చున్నారు. ఈయన కూడా మొత్తం మిగతా యాక్టివిటీస్ అన్ని చూసుకుని 5 గంటలకి, నా పని కూడా 5 గంటలకి కానీ ఇది లేదు. ఎందుకంటే మా నాన్న ఏదో ఇప్పుడు చనిపోయే ముందు ఏదో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పాతికి వెళ్ళేస్తే అది తీసుకోవడానికి నామినీగా పెట్టున్నారు. అది తీయడానికి కానీ నేను చేసుకునే అందుకోసం కూర్చోవాలి. నాకు కూడా వాడు సాయంత్రం 6 దాకా అందుకని అదంతా అబ్జర్వ్ చేసి చేస్తే వాళ్ళది ముందు ఒక్కసారి సెటిల్ చేసేసి మీది కానిస్తానండి అంటే సరే కానీ మన అంటే నాకు చేస్తాను రమ్మన్నారు అప్పటికి. ఇక 6 అయిందారు మీరు పొద్దునుంచి ఉన్నారు కదా అంటే పాపం వాళ్ళు ఏదో లేడీస్ కూర్చున్నారు కానీ ఏం లేన్న. వాళ్ళు చూస్తే ఆ క్యాలిక్యులేషన్ 86 పైసలు తేడా వచ్చిందట ఒక ఆవిడికి, 18 రూపాయలు తేడా వచ్చిందట వడ్డీ గురించి. వాళ్ళు ఒక లెక్క వేసుకున్నారు పేపర్ మీద, అట్లా లేదు అని చెప్పి అడగడానికి కూర్చున్నారు. హైయెస్ట్ 25 రూపాయలు, మినిమం 85 పైసలు. దాని గురించి వాళ్ళు పొద్దునుండి కూర్చున్నారు. అంటే వాళ్ళు అంత పిన్ పాయింట్ యాక్యురేటెడ్గా ఉంటున్నారు. చంద్రబాబు గారు అది ఊహించలే అంతగా. దానివల్ల ఏమైంది, డబ్బులు ఇవ్వాల. చివరి నిమిషంలో ఇచ్చారు, 10,000 ఇస్తే 10,000 ఇవ్వడం ఒక ఎత్తు. మీరు లక్షాధికారులు అయిపోయారన్నారు, 10,000కి లక్షాధికారి అవుతారా. ఇక వాళ్ళ ఎటకారం బిగినైంది. పాప రాత్రిపూట్ల 2 దాకా కూడా ఓట్లు వేసారని రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు కలిసి పొద్దున్నే చాలా సంబరం కూడా చేసుకున్నారు. తీరా చూస్తే ఏమైంది, 5 రివర్స్ అయింది ఓట్లు. ఒక్క జలీలు గారిని కనిపెట్టాడు ఆ రోజున.
ఆరు ఏడింటికి ఏడున్నరకు ఫస్ట్ ఇట్లాగే అన్ని పేపర్లో టీవీల్లో కూడా ఇంకే ఉంది. నేను 10,000 వేసేటప్పటికి డ్వాక్రా మహిళలు అందరూ బారులు తీరేశారు అని చెప్పి అన్ని టీవీల్లో వచ్చింది బారులు తీరున్నారని. దాంతో అదిగో మహిళలకు వేసాం కాబట్టి నేను చెప్పి వీళ్ళు కూడా సంబరం చేసుకున్నారు. జలీల్ ఖాన్కి అక్కడ విజయవాడ స్వాతి థియేటర్ దగ్గర ఒక పోలింగ్ బూత్కి వెళ్ళి చూసినప్పుడు అర్థమైంది అవన్నీ అగనెస్ట్గా పడుతున్నాయి, వెంటనే ఆపేస్తారా లేదా అని చెప్పేసి కూర్చున్నాడు. నీకు హక్కు లేదు, లోపల కూర్చున్నోళ్ళు 5 టైంకి లోపల ఎంతమంది ఉంటారో అంతమంది ఓటు వేయించుకోవాల్సిందే, ఆపం పొమ్మనం అని చెప్పారు. ఆయన ఒక్కడు గ్రహించాడు, మిగతా టీడీపీ ఎవరు గ్రహించలే. 2 రోజులు గుర్తుకు తెచ్చుకుంటే ఆంధ్రజ్యోతిలో కాలమ్స్ రాశారు ఆంధ్రజ్యోతి ఈనాడులో, మహిళలు అంత బారులు తీరేటప్పటికి ఇంకా సంబరం చేసుకుంటున్నారు, నిన్నే 10,000 తీసుకున్న ప్రతి మహిళ ఓటేయడానికి వచ్చేసింది అని చెప్పి తీరా చూస్తే వాళ్ళు ఎవరికి వేసారు, అటుకేశారు. ఎందుకు వాళ్ళ లెక్క ఇదే, ఎంత వస్తుంది మాకు ఇవ్వాల, అంత యాక్యురేటెడ్గా లెక్క వేసేటువంటి వాళ్ళు ఇక్కడ పెళ్ళికి ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వబోతే ఊరుకుంటారా. ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా ఓ రకంగా చెప్పాలంటే పంపిణీల వత్సరం అని పెట్టాలన్నమాట. మనకి ఏడాదికి పేర్లు పెట్టుకుంటుంటాం కదా, ఆ నామ సంవత్సరం ఇప్పుడు జగన్ ప్రభుత్వం సంవత్సరంలో జగనన్న పంపిణీల సంవత్సరం. ఇప్పటిదాకా వదిలేసిన ఈ మర్చిపోయిన అన్ని తీసుకొచ్చి పనిచేస్తాడు. ఇక డబ్బు అనేది ఏది వస్తే అది ముందు పనిచేయాలి. ఎక్కువగా మహిళలను అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలను గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం, అంతేకాకుండా మొన్న కూడా 300 కాపులకి బీసీడీ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇది కూడా మొన్న తర్వాత వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. అది కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి జలక్ అనుకోవాలో ఏంటో, అంటే ఇవన్నీ ఒక రాజకీయ స్టంటేనా? 2002 జగన్ విషయం ఎప్పుడు కూడా ఒక దాన్ని ఏమంటారు, అడగనోడు పాపాత్ముడు అంతే అంతే. అడిగినోడు అడిగితే గనక ఒకటి ఎమోషనల్ గేమ్స్ లో సిద్ధాస్తుడు, ఎమోషన్స్ అనే దానికి ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతాడు అనమాట. 300 కాపులు, మొత్తం కాపులు వచ్చేసి రిజర్వేషన్ అంటే ఇవ్వను అంటాడు. 300 కాపులు వచ్చి అడిగారు కానీ ఇచ్చేయండి. అట్లాగే ఆ మధ్యన ఇంకొకళ్ళు ఎవరో కూడా అడిగారు కదా, తూర్పు కాపులు వాళ్ళది ఒకటి, వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉందండి కదా కానీ ఇచ్చేయండి. ఇట్లాగా అంటే ఓ జనం ఇంత ఒక లంసంగా వస్తారు, కుప్పం లంసంగా వచ్చారు కానీ ఇచ్చేయండి. ఇక అక్కడ అదేదో అంటారు కదా, ఎముక ఉండదు, చేతిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడ సైలెంట్ గా చేసేడు ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే అమ్మ దాంట్లో చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటది ఓట్లు. అవును, వైశ్యాస అందరూ కలిపి సెంటిమెంటల్ గా వాళ్ళు ఏమి ఎప్పుడు డబ్బులు అడగరు, కానీ వాళ్ళు ఇదేంటి ఓకే వాళ్ళ ఆరి వయసు సంఘాలకి మన దీని నుంచి తెత్తే మనకేం ప్రభుత్వానికి వచ్చేదే ఉంది, ఆ దేవాదేశాన్ని తీసేయండి ఓ సెంటిమెంట్. అట్లాగే అర్చకులకి నిరాశ వ్యవస్థ, దానివల్ల ప్రభుత్వానికి పోయేదే ఉంది తీసేయండి. ఇట్లా అంటే ఏదైతే ఒక సామాజిక వర్గం అంతా ఫీల్ అవుతుంది అంటారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తే జగన్ కొరిగేది ఏంటి, ఓటు బ్యాంక్ అంతే కదా. రఘురామకృష్ణరాజు ఎందుకు అడ్డం పడ్డాడు జగన్ ఓటు బ్యాంకుని అడ్డుకోవడానికి, అంతే కదా. ఇద్దరిది ఇద్దరు స్వార్థాలి, అందులో ఏముండదు. అది స్వార్థం అన్నావా లేకపోతే ప్రజల నాయకత్వం అన్నావా, ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో చేసేటువంటిది అది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చుకొచ్చేటువంటి క్రమంలో ఇదే పెద్ద సమస్య అవుతా ఉంది. ఇదేంటి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ, అందులో కూడా మీరు చూడండి ఒక షరతు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఈ పథకం వర్తించేది. ఎప్పటి నుంచి 2024 మే నుంచి, అంటే ఎలక్షన్స్ అప్పటికి అయిపోద్ది, అంటే రెండోసారి ఎలక్షన్ వస్తే మాత్రం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకే ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇది, ఇప్పుడు రేపు ఏమంటాడు ఎలక్షన్స్ మేనిఫెస్టోలో చెప్పేటప్పుడు అది కొంతమంది నా దృష్టికి తెచ్చారు, రేపు మళ్ళీ మీరు వెయ్యండి ఆ 10th క్లాస్ పాయింట్ కూడా లేకుండా ఇచ్చేస్త డబ్బులు, అంటే ఒక గీత తనే గీసాడు అనమాట. ఆ గీత 10 మంది అడగాలి, అడిగిన తర్వాత తగ్గింది అనాలి. అది ఇప్పుడు కేసీఆర్ గారు కనుక ముందు అడగమని చెప్పి ఆ తర్వాత ఇస్తుంటారు చూడండి, అట్లా ముందస్తుగా ఒక స్ట్రాటజీ అనమాట ఇతను. ఆ గేములు ఇంకోటి మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇదేంటంటే మీకు ఏ పార్టీలు అయినా సరే ఓసీ అన్న కోణం ఎందుకు పక్కన పెడతాయి అంటే, ఓసీలు ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, కామెంట్లు పెడతారు, వీడియోలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఓటేసే టైంకి వచ్చేటప్పటికి అందులో 30 కూడా వెళ్ళరు, 30-40 మంది కూడా. ఒకటి సెలవని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ ఎవడు నాకు కావాల్సి నచ్చినోడు ఎవడు లేడరా అని ఒకడు, ఎండలో ఉంటే కూడా వెనక్కి వచ్చేసేవాళ్ళు తెలుసు నాకు, సాయంత్రం వద్దలు భోంచేసి వచ్చాక మళ్ళీ ఆగిపోయిన వాళ్ళు కూడా తెలుసు. ఓటు అనేది మన బాధ్యత అని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు. మళ్ళీ ఉపన్యాసం చాలా ఘనంగా చెప్తారు ఓటు ఎవడు
మనం ఓటనే ఆయుధంతో తిప్పికొట్టాలి, ఇవన్నీ కూడా చెప్తారు. ప్రజలందరినీ చైతన్య పరుస్తారు, వీళ్ళు మాత్రం వెళ్ళి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఇంకోటి సంఘటితంగా ఉంటారు, ఎవరి కాళ్ళే తోపులు. ఇప్పుడు మీరు అంటే ఎడ్డం అంటే తెడ్డం అంటాం అనేది ఇష్టం ఇతర వర్గాలు. ఏంటి ఆడు జగన్ మంచోడు అన్నారు, ఆడే ఆడు మంచోడు ఏంటి అంటారు. అదే జగన్ చెడ్డోడు అన్నారు, హే ఆడు చెడ్డోడు ఎందుకంటారు. అంటే రివర్స్ లో మాట్లాడితే కానీ తృప్తి ఉండదు, ఆ మెంటాలిటీ తెలుసు వీళ్ళు. అందుకే వాళ్ళ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. 95% మంది పోలింగ్ బూత్కి వెళ్ళేవాళ్ళు ఎస్సీ ఎస్టీ కంపల్సరీ, 95% నుండి 99% ఊళ్ళో లేకపోతే తప్పించి ప్రతి ఒక్కళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేస్తారు. వర్షం కాదు కుండపోత వర్షం వచ్చినా అక్కడ కూర్చుని ఓటేసి వస్తారు. వాళ్ళు అది బాధ్యత కింద ఫీల్ అవుతారు, లేకపోతే వీళ్ళ దృష్టిలో డబ్బులు ఇస్తే వేస్తారనన్నా కావచ్చు. కానీ వాళ్ళు మాత్రం బాధ్యత కావాల్సిన నాయకుడు నిన్నుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా, అందులో మొహమాటం ఏం పడరు. డబ్బులు అందరి దగ్గర తీసుకుంటారు వాళ్ళు, ఏంటి అందరు తీసుకోరు, ఓసీలు తీసుకోలేదు. వాళ్ళు వెళ్తారు పోలింగ్ బూత్ కి ఖచ్చితంగా అటెండ్ అవుతారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ ముగ్గురు లంసం ఓట్లు. బీసీలు కూడా మళ్ళీ చీలిక ఉంటది, అందరూ వెళ్ళరు, సగం మంది మనలాంటి వాళ్ళే ఉంటుంటారు. నాకైతే నేనైతే ఓటు వేయకుండా ఎప్పుడు లేరు, ఓటు వేయకుండా ఉంటే నాకు అది ఏదోగా ఉంటుంది, ఒక గిల్టీగా ఫీల్ అవుతుంది. ఈవెన్ హైదరాబాద్లో ఉండి ఇక్కడ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఓటు హక్కేసి వచ్చి నేను ఇక్కడ లేకపోయినా అక్కడదన్నా అక్కడ మనం ఉంటున్నాం కాబట్టి అక్కడ మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి అని అది వదిలేసుకున్నా ఇక్కడికి వచ్చి పెట్టుకుని ఇక్కడైనా వేస్తాం అనమాట. ఈవెన్ కార్పొరేషన్ కానీ ఓటు అనేది వెయ్యడం అనేది మన బాధ్యత. వేసి నువ్వు 100 చెప్పు, అంతే, వేయకుండా ఉపయోగం ఏముంది, అది జరుగుతుంటారు. చూద్దాం మొత్తానికి 2024 ఎన్నికల స్టంట్స్ ఇవన్నీ అనుకోవాలా, ఈ పథకాలు కానీ లేదంటే ఈ ప్రయత్నాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయని కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి పాయింట్.